తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, సుల్తానాబాద్ మంతని ఆరోగ్య కేంద్రాలలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఈ ఏడాది మే 3న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిచే మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకున్న తర్వాత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైరిస్క్ కేసులను సైతం కరీంనగర్ ఆసుపత్రికి తరలించకుండా పెద్దపల్లిలోనే మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. టీవీవీపీ ఆసుపత్రిలో గణాంకాలు పరిశీలిస్తే పెద్దపల్లి ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 140 ప్రసవాలు, సెప్టెంబర్ నెలలో 180 ప్రసవాలు, అక్టోబర్ నెలలో అత్యధికంగా 244 ప్రసవాలు, నవంబర్ నెలలో 215 ప్రసవాలు జరిగాయి. గతంలో నెలకు కేవలం 100 నుంచి 120 మాత్రం జరిగే ప్రసవాలు గత 4 మాసాలుగా సరాసరి 200కు పైగా నమోదు కావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలతో పాటు జనరల్ సర్జరీలు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. పెద్దపల్లి ఆసుపత్రిలో గత నెల ఆరోగ్యశ్రీ కింద 50 జనరల్ సర్జరీలు, 10 ఆర్థోపెడిక్ ఆపరేషన్లను నిర్వహించగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను పేదలకు అందిస్తున్నారు. నేను డాక్టర్ కె శ్రీధర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, పెద్దపల్లి. నేను రీసెంట్గా సెప్టెంబర్ 6న చార్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో సూపరింటెండెంట్గా చార్ట్ తీసుకున్నాను. తీసుకున్నాక మనం కొన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో, పేషెంట్ కేర్ విషయంలో దృష్టి పెట్టడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగా మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనకు గణనీయంగా డెలివరీస్ అనేది ఒకటి పెరుగుతూ వచ్చింది. ఆగస్టులో 140, సెప్టెంబర్లో 180 చేసాం, అక్టోబర్లో 244 హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ చేసాం, నవంబర్లో కొంత తగ్గి 215. ఆల్మోస్ట్ మనకు ఎప్పుడు ఏ మంత్ కూడా 200 తగ్గేలాగానే తెలియదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం ట్రీట్మెంట్ విషయంలో. అండ్ ఇదివరకు ఏదైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మనం కరీంనగర్ పంపించాల్సి వచ్చేదో వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేలాగా చూస్తున్నాం. అండ్ నార్మల్ డెలివరీస్ పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. దానికి సంబంధించిన మిడ్వైఫ్స్ కానివ్వండి, గైనకాలజిస్ట్ స్టాఫ్ కానివ్వండి మనం అదనంగా తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడు 3 గైనకాలజిస్టులు ఉన్నారు, 4 మిడ్వైఫ్స్ ఉన్నారు లేబర్ రూమ్ కోసం. అండ్ ఇది సైమల్టేనియస్గా మనం సుల్తానాబాద్లో కూడా డెలివరీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇదివరకు ఆల్మోస్ట్ 10-15 డెలివరీలు సుల్తానాబాద్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 వరకు డెలివరీస్ అవుతున్నాయి. మంత్ని కూడా మనము డ్రోనింగ్లో మునిగిపోయి ఫ్లడ్స్ మూలంగా ఎఫెక్ట్ అయిన మంత్ని ఎంసీహెచ్ సర్వీసెస్ కూడా రీస్టార్ట్ చేశాము. రీస్టార్ట్ చేసినాక అక్కడ ఒక గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, అనస్థెటిస్ట్ సర్వీసెస్ ఇచ్చాం. ఇచ్చినాక ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ కూడా 40 డెలివరీస్ అవుతున్నాయి. అండ్ సుల్తానాబాద్లో కూడా మనము డాక్టర్ రమాదేవిని ఇచ్చాం, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఇచ్చాం, అండ్ అనస్థెటిస్ట్ని ఇచ్చాము. సైమల్టేనియస్గా 3 యూనిట్స్ పైన శ్రద్ధ పెట్టి మనము డెలివరీస్ని ప్రధాన దృష్టి పెట్టి డెలివరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. అండ్ పెద్దపల్లి హాస్పిటల్కి వస్తే డెలివరీసే కాకుండా మనం జనరల్ మెడిసిన్ సేవలు, జనరల్ సర్జరీ, ఆల్మోస్ట్ ఒక 50 వరకు జనరల్ సర్జరీ చేస్తున్నాం నెలకి. దీంట్లో ఎక్కువగా ఆరోగ్యశ్రీని ప్రమోట్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఉంటే పేషెంట్స్ వాళ్ళు కార్డు తెచ్చుకుంటే వాళ్ళకు కొంచెం క్వాలిటీ ట్రీట్మెంట్ కానీ, ఫుడ్ కానీ క్వాలిటీ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ కూడా మనం ఆల్మోస్ట్ నెలకు ఒక 10 వరకు ఆపరేషన్స్ చేస్తున్నాం, ఆర్థోపెడిక్ ఆపరేషన్స్. అండ్ పేషెంట్స్ ఎక్కడో దూర ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఆరోగ్యశ్రీ సేవలు, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. అండ్ వాళ్ళకు శానిటేషన్ విషయంగా, బాత్రూమ్స్ విషయంగా, వాష్రూమ్స్ విషయంగా వాటికి నీట్నెస్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాం. అండ్ వాళ్ళకు పేషెంట్స్కి ఇచ్చే డైట్ విషయంగా కూడా మనం డెఫినెట్గా కేర్ తీసుకుంటున్నాం.